హాయ్, హలో, నమస్తే. నా పేరు సాయి. మీరు చూస్తున్నారు మనీ ఎర్నింగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా ఛానల్కి స్వాగతం గాయ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పెయిడ్ యాప్స్ని ప్లేస్టోర్ నుంచి మన మొబైల్లో ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని మన టాపిక్ ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏంట్రా వీడు, దీని మీద ఎన్నో వీడియోస్ ఉన్నాయి కదా, మళ్ళీ వీడియో ఏంటి, మళ్ళీ తలకాయ నొప్పిగా ఈ వీడియో పెట్టాడు అనుకుంటున్నారేమో. ప్రతి వీడియోలో ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని అంటారు. దానివల్ల వచ్చే ఇబ్బందులు వాళ్ళకి తెలుసు ఫ్రెండ్స్, కానీ వాళ్ళు చేయరు. కానీ నాకు దానివల్ల వచ్చిన ఇబ్బందులు, అలాగే దాన్ని ఎలా యూస్ చేయాలని తెలియని వారి కోసం ఈ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. అలాగే ఇలాంటి మంచి మంచి మరిన్ని వీడియోస్ ఎన్నో వస్తాయి ఫ్రెండ్స్. ఇంట్లోనే ఉండి మొబైల్ ద్వారా మనీని ఎలా సంపాదించాలి అనే దాని మీద నా ఛానల్ ఉంటుంది ఫ్రెండ్స్. మధ్య మధ్యలో ఇలా టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే కొన్ని కొన్ని వాటిల్లో అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మొబైల్ ద్వారా, ల్యాప్టాప్ యూజ్ చేయకుండా, సిస్టమ్ యూజ్ చేయకుండా అనే వాటి మీద కూడా నా వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఫ్రెండ్స్, మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏసీ మార్కెట్ ఫ్రెండ్స్, ఇది యాప్ వచ్చేసి దీన్ని అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. నా దాంట్లో ఉంది, నా మొబైల్లో అయినా అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చూపించడం కోసం. అలాగే క్రోమ్ బ్రౌజర్ కూడా మనకు కావాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క మొబైల్ క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది. అలాగే ఏసీ మార్కెట్ని అన్ఇన్స్టాల్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఏసీ మార్క్ని అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూస్తున్నారు కదా, అన్ఇన్స్టాల్ చేసేసాను ఫ్రెండ్స్ మీ ముందే. ఓకే, నెక్స్ట్ మనం క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. అన్ఇన్స్టాల్ చేసేసాం, క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. గూగుల్లో సెర్చ్ చేద్దాం, ఏసీ మార్కెట్ డాట్ నెట్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను సెర్చ్ చేస్తున్నాను ఏసీ మార్కెట్ డాట్ నెట్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ బార్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా ఒక పేజ్ మనకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ పేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ని మీరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూశారు కదా, ఆ లింక్ని క్లిక్ చేశాను ఫ్రెండ్స్, ఓపెన్ అయిపోతుంది మనకి లింక్. దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లింక్ని క్లిక్ చేయగానే టాప్ టు బాటమ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు చూపించడం కోసం నేను పైనుంచి కిందకి స్క్రోల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూశారు కదా, మనకి ఇది అవసరం లేదు. ఓకే, పైన ఉంటుంది ఫ్రెండ్స్ డౌన్లోడ్ నౌ అని, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూశారుగా, డౌన్లోడ్ నౌ, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాను నేను. అదిగోండి ఫ్రెండ్స్, డూ యూ వాంట్ టు డౌన్లోడ్ ఏసీ మార్కెట్ ఏపీకే అగైన్ అని వచ్చింది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మళ్ళీ అగైన్ అని వచ్చింది ఫ్రెండ్స్. డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను, డౌన్లోడ్ అయిపోతుంది. డీటెయిల్స్లోకి వెళ్తున్నాను, చూపిస్తాక మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఏసీ మార్కెట్ డౌన్లోడ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిపోయింది, ఇన్స్టాల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను. చూశారుగా, అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయింది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు, ఇన్స్టాలింగ్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. డన్ మీద క్లిక్ డన్ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్. చూశారు కదా, మీరు కూడా డన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్లేస్టోర్. ప్లేస్టోర్లోనే కాబట్టి పేడ్ యాప్స్ ఉండేది, మనకు కావాల్సింది కూడా ప్లేస్టోర్ కాబట్టి ప్లేస్టోర్ని ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఏసీ మార్కెట్ ఇంటర్ఫేస్ చూపించాను, చూశారు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఏసీ మార్కెట్ ఇంటర్ఫేస్ అలా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఏసీ మార్కెట్ని. ఓకే ఓకే చేయండి, మీరు కూడా అలౌ చేయండి. ఇలా మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, అలౌ చేయండి. పేజ్ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం నెట్ స్పీడ్గా ఉన్నా కూడా మనకి ఏసీ మార్కెట్ కొంచెం స్లోగా ఉంటుంది ఫ్రెండ్స్. పేజ్ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. చూశారు కదా, స్క్రోల్ డౌన్ చేస్తున్నాను నేను.
మీకు చూపించడం కోసం ఈ విధంగా దాని ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది ఓపెన్ చేయగానే. నెక్స్ట్ వచ్చేసి మనకి పేడ్ యాప్స్ కావాలి కాబట్టి మీకు చూపిస్తా అన్నా కాబట్టి లైవ్లో ప్లేస్టోర్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ హోమ్లోకి ప్లేస్టోర్ని ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసా, ఓపెన్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎంఎక్స్ ప్లేయర్ అంటే అందరికీ తెలుసు ఫ్రెండ్స్, పెయిడ్ వర్షన్ ఎవరు తక్కువ మంది డౌన్లోడ్ చేసుకుంటారు తెలియదు కాబట్టి ఈ ట్రిక్, అందుకని ఎంఎక్స్ ప్లేయర్ ప్రో అని సెర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను అందరికీ తెలియటం కోసం. స్క్రోల్ డౌన్ స్క్రోల్ డౌన్, ఎంఎక్స్ ప్లేయర్ ప్రో, ఎంఎక్స్ ప్లేయర్ ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసింది. ఎంఎక్స్ ప్లేయర్ ప్రో 370 రూపీస్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనీ. దీన్ని మనం మనీ పెట్టుకొనుకుంటే 370 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్ మామూలుగా ప్లేస్టోర్ నుంచి చూసారుగా. దాని మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చూపించడం కోసం. మనం ఒకసారి మనీ పెట్టుకొనుకోవాలి ఫ్రెండ్స్, చూశారు కదా. ఇప్పుడు పైన ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయ్యగానే ఏసీ మార్కెట్ ఐకాన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ చేసాను ఫ్రెండ్స్. నేను ట్యాప్ చేసేసాను ఫ్రెండ్స్, ట్యాప్ చేసి సర్చ్ ఇన్ అవర్ స్టోర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసారుగా క్లిక్ చేయగానే వచ్చేసింది ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా చైనీస్ కరెన్సీలో చూపిస్తుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, అక్కడ డౌన్లోడ్ సింబల్ మీద ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ అవుతుంది మీకు చూపిస్తానున్నాను ఫ్రెండ్స్ నేను. అదిగోండి ఫ్రెండ్స్ డౌన్లోడ్ అవటం స్టార్ట్ అయింది, డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మీరు నాకు డౌట్స్ అడగచ్చు ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ ద్వారా. అలాగే ఇంట్లోనే ఉండి మొబైల్ ద్వారా మనీ ఎలా సంపాదించుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నేను. మధ్య మధ్యలో ఇలాంటి ట్రిక్స్ అన్బాక్సింగ్స్ వీడియోస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక మీరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోకి, షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ డౌన్లోడ్ అయిపోతుంది, డౌన్లోడ్ అయిపోతుంది, అయిపోయింది ఫ్రెండ్స్ డౌన్లోడ్ అయిపోయింది. సెట్టింగ్స్లో ఇలా అడుగుతుంది ఏసీ మార్కెట్ సెట్టింగ్స్ అని, సెట్టింగ్స్లోకి వెళ్ళి అలో ఫ్రమ్ దిస్ స్కోర్ అని అడుగుతుంది ఫ్రెండ్స్, షూర్ అని అడుగుతుంది. దాన్ని అలౌ చేసేయండి, ఎనేబుల్ చేసేయండి అప్లికేషన్ని. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు లైవ్లో, నేను ప్లేస్టోర్లో మీకు చూపించాను కదా దాన్ని, ఆ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందాక 370 రూపీస్ ఉంది, ఇప్పుడు చూశారు కదా ఓపెన్ అని వచ్చింది. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, ప్లేస్టోర్ నుంచి ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, యాప్ ఏసీ మార్కెట్ నుంచి కాదు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసాను. నెక్స్ట్ పెయిడ్ యాప్స్ అని సెర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇంకోటి డెమో చూపించడం కోసం. ఒకటంటే బాగోదని ఇంకోటి చూపిస్తాకి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇగో చూసారు కదా ఇది, ఇది 1500 ఉంది సౌండ్ రికార్డర్ అంట. నాకు ఒక సౌండ్ రికార్డర్ కావాలి, నా దాంట్లో ఇంతకుముందు ఉంది, దాన్ని అన్ఇన్స్టాల్ చేశాను. దాన్ని సెర్చ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను, అది 1250 రూపాయలు ఫ్రెండ్స్. ఇది కొంచెం చూసారు వచ్చేసింది, దాన్ని డౌన్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఏసీ మార్కెట్ ద్వారా. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి షేర్ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్, ఏసీ మార్కెట్ మీద క్లిక్ చేశాను. ఏసీ మార్కెట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సర్చ్ ఇన్ అవర్ స్టోర్ మీద క్లిక్ చేశాను, అలాగే డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేశాను, ఓకే మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్, చూసారుగా డౌన్లోడ్ అవటం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి, ఇన్స్టాల్ అయిపోతుంది ఫ్రెండ్స్. డన్ మీద క్లిక్ చేస్తున్నాను నేను మీకు ప్లేస్టోర్ పేజ్లో చూపించడం కోసం. ప్లేస్టోర్ పేజ్కి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్, ప్లేస్టోర్ పేజ్ ఓపెన్ చేశాను ఇందాక 1250 చూపించింది, ఇప్పుడు ఓపెన్ మీద క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రీగా డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్, చూసారు కదా.
అలౌ ఫ్రమ్ ది షోర్ అని వస్తుంది ఫ్రెండ్స్, ఒక్కసారి వస్తుంది ఫ్రెండ్స్. ఇంక మీరు ఎన్ని యాప్స్ డౌన్లోడ్ చేసినా కూడా రాదు ఫ్రెండ్స్, దాన్ని ఒకసారి అలౌ చేసేస్తే చాలు ఫ్రెండ్స్. ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఇంతవరకే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. సీ యూ బై.